మిస్ అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రే మళ్ళీ ట్రై చేయరా? రే కొడితే ఒక్క దెబ్బకే పడాలరా. మార్క్స్లో అయినా స్పోర్ట్స్లో అయినా బిజినెస్లో అయినా అన్నిట్లో నువ్వే గెలుస్తున్నావురా. నువ్వెంతో అదృష్టవంతుడివిరా. హే నథింగ్ రా, రా కమ్ ఆన్. హలో రీనా, ఏంటి నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు, రమణ చోటుకి రాలేదు, ఏమనుకుంటున్నావు నువ్వు? చెడు, లవ్ చేయాలనుకుంటే సక్రమంగా లవ్ చేయి, లేదంటే వదిలే. నా గురించి నీకు తెలియదు. మీరు నా బైక్ నా ఫోన్ అర్జెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. ఒక ఆయన చనిపోయారు, చూడడానికి పెడుతున్నాను. ఇప్పుడు ఆపడం న్యాయమేనా? నీ ఫోన్ నువ్వే మాట్లాడుతూ వస్తున్నావు. ఎవడో చచ్చిపోయాడు, అయినా మాకు అనవసరం ఫైన్ కట్టవయ్యా. సరే ఎంత? 500. 500 ఎక్కువ అనిపించట్లా? పేరు చెప్పు. విక్టర్. బండి పేరు కాదు. నా పేరు విక్టర్ అయ్యా. పెద్ద తలనొప్పి అయిపోయింది మీతో. అడ్రస్ చెప్పు. నంబర్ 5 రామారావుపేట గాంధీనగర్. కరెక్టే అడ్రస్? అది దేవుడికే తెలియాలి. సర్లే ఇవ్వు, ఇదొక రిసీట్. సరే, ఈ డబ్బంతా ప్రజలకే కదా చేరుతుంది. అవును. ఇందులో నాకు కూడా భాగం ఉందిగా. అవును. ఎంత వస్తుంది నాకు? తిక్కగా ఉందా? 0.1 పైసా ఇంటికి వచ్చేది. నువ్వు బయలుదేరిపో. మర్యాదగా పంపించండి, లేదంటే నేను మినిస్టర్ అయ్యి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. చాలా మందిని చూసామయ్యా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చేరిపో. హలో, నేను ఒక భారతీయ పౌరుణ్ణి, తొందరగా పంపించండి నా షేర్. చాలాసేపు వెయిట్ చేయించాలి. బైక్లో వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు అని తెలీదా? తెలుసు అయ్యా, బాగా తెలుసు. ఒక్కరోజు కూడా సెల్ ఫోన్ లో ప్రశాంతంగా మాట్లాడినరా? ఫైన్ కట్టి మాట్లాడవయ్యా. 500గా ఫైన్? ఇదిగో కట్టేశానయ్యా. ఏంటిది? మీ రూల్స్ ప్రకారం ఒక్కరోజు ఒక్కసారి కడితే చాలు. కట్టేశాను, ఇవ్వండి. 24 అవర్స్ వ్యాలిడ్. ప్రశాంతంగా మాట్లాడే. హలో అరుణ్ కుమారా, 3 లక్షలు అయితే సరిపోదు తమ్ముడు, 5 లక్షలు అయితే చేస్తాను, లేదంటే చేయలేను. కోపగించుకోకు. నాకు తెలుసు, ఎందుకు ఇంత బిల్డప్ అన్నా? ఒక పార్టీ వచ్చింది, నటించాలని తెగ ఆరాట పడుతున్నాడు. నువ్వు అన్నావు అనుకో, ఒక 10-15 దొరకొచ్చు. ఉత్తి 10-15? 10-15 లక్షలు అన్నా. మరి అలాగైతే తీసురా. ఇప్పుడే తీసుకొస్తానన్నా. రే అరుణ్ తమ్ముడు, 3 కోట్లు అయితే సరిపోదు, 5 కోట్లు అయితే సరిపోతుంది. మెల్లగా మెల్లగా. అవును తమ్ముడు, అవును తమ్ముడు. అన్నా తీసి పెడతానులే తమ్ముడు. రే కాళ్ళ మీద పడ, కాళ్ళ మీద పడ. తర్వాత నేను సినిమా తీయబోతున్నా. వద్దు, పర్వాలేదు, పర్వాలేదు. మంచి కుర్రాడన్న. నీ పేరేంటి? ప్రసాద్ అండి. బాగా నటిస్తావా? బాగా నటిస్తానండి. అలాగైతే నటించు. మెగాస్టార్ చిరంజీవి లాగా నటించి చూపిస్తాను, చూడండి. రే ఏంట్రా నడక, గాడిదలా నడుస్తున్నావు? వీడి నటన బాగోలేదురా. ఏదన్నా డబ్బులుంటే ఇచ్చి లైన్ లో పెట్టుకోరా అయ్యగారిని. నీకు లంచమా? నటన తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ప్రాణాలు తీస్తావేంట్రా? వేరే వాళ్ళ యాక్షన్ నువ్వు అనుకరించడం కాదురా. నువ్వు సొంతంగా ఎలా యాక్ట్ చేస్తావో యాక్ట్ చేయి. రే నటించి చూపించరా. ఇప్పుడే చేసి చూపిస్తాడనా? రే ఇదిగో ఇలాగా ఇలాగా అలాగే వెనక్కి రావాలి కుంటోళ్ళలాగా. నటన అనేది లోపల నుంచి పొంగి రావాలరా. అలా చేసి చూపించు. అరుణ్, ఒరే అరుణ్, ఒరే అరుణ్, రాత్రి టైంకు పడుకుంటేనే కదరా పొద్దున్నే లేవగలుగుతావు. ఆఫీస్ టైం అవుతుంది, లేచి టైం ఎంత ఉందో చూడు. లే టైం ఎంత ఉందో చూడు. నేను ఆఫీస్కి బయలుదేరుతానమ్మా. అరుణ్, అవును గణేష్ ఏంటి 3 రోజుల నుంచి రావడం లేదు? 3 రోజులుగా నేను బిజీ, వాడు బిజీ, నాకు తెలియదమ్మా. రోజు వచ్చే కుర్రాడు ఇలా 3 రోజుల నుంచి కనపడకపోతే ఎలాగో ఉందిరా. అనుకున్న టైంకి గణేష్ ఇక్కడికి వస్తాడులేమ్మా. ఇదిగో ఫోన్ చేశాడు. హలో, దిస్ ఇస్ గణేష్. నాకు తెలుసు కదరా, ఇప్పుడే అమ్మ దగ్గర నీ గురించి చెప్తున్నాను. అదేరా గణేష్. గణేషా? ఇలా ఎవరా? సరే సరే. హలో. హలో అండి. గణేష్ ఎలా ఉన్నావయ్యా? అసలు రావడం లేదేంటి బాబు, ఎప్పుడు వస్తావు చెప్పు. కొంచెం బిజీగా ఉన్నాను. ఫోన్ ఒకసారి అరుణ్కి ఇవ్వరా? సరే బాబు ఇదిగో. రే చెప్పరా. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కడితే బాగుంటుంది కదా? ఇక్కడ కడితే బాగుంటుంది. నో 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 నో, ఈ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ కడితే ఆడవాళ్ళు స్నానం చేయలేరు. అది మాత్రమే కాదు, ఫ్రంట్ ఎలివేషన్ బాగా బ్రాడ్గా ఉండాలి, గార్డెన్ లాగా కూడా ఉండాలి. బ్రిలియంట్. అందుకేరా నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. హలో అరుణే కదూ? అమ్మా చెప్పు.
ఇవాళ మీనాకు పెళ్లి చూపులు, నువ్వు కొంచెం త్వరగా ఇంటికి రాగలవా బాబు? నేను ఖచ్చితంగా వస్తానమ్మా. గణేష్ ఏం చేస్తున్నాడు? వాడికి చెల్లెలు, అమ్మా నాన్న ఇవేవి జ్ఞాపకం ఉండదు. వాడెప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతాడు. ఏదైనా ఇంట్లో నిర్ణయించేది నువ్వేగా. నువ్వు ఎస్ అన్నావు అంటే వాడు ఓఎస్ అంటాడు. అన్నిటినీ నిన్ను చూసుకోమని వాడు వెళ్ళాడు. నేను వస్తానమ్మా. సమయానికి మా వారు ఊర్లో లేరు. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? సారీ, నా దగ్గరే ఉంది. నేను ఎవరితో మాట్లాడాలి? ఇతను మా అబ్బాయి ఫ్రెండ్ మిస్టర్ అరుణ్. ఇతను ఏ నిర్ణయం తీసుకున్నా మా అందరికీ అంగీకారమే. ఇస్ ఇట్? మిస్టర్ అరుణ్, ఐఎమ్ శేఖర్. ఐ హావ్ లెదర్ బిజినెస్. ఐ ఆమ్ ఎ వెరీ జోవియల్ టైప్. నాకు వచ్చే భార్య కూడా అలాగే ఉండాలని చెప్పి ఎదురు చూస్తున్నాను. నేను అనుకోవడం ఏం తప్పు కదగా? ఏంటి అలా చూస్తున్నారు? నా దగ్గర చాలా డబ్బు ఉంది, కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. చెడ్డ అలవాట్లు అంటే తప్పు కనుకోకండి. డ్రింక్స్, సిగరెట్, డిస్కో, అంతే అంతే. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి కదా. నేను రాత్రులు నిద్రపోవడం కంటే పగలే ఎక్కువ నిద్రపోతుంటాను. నా కాబోయే భార్య కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను. నేను డిఫరెంట్ అయిన మనిషిని. ఎలా ఉంది నా లైఫ్ స్టైల్? అవుట్, అవుట్. ఏయ్, ఏంటి కొంచెం కూడా మర్యాద లేకుండా? ఏయ్, పోరా పోరా పోరా. ఏయ్, మర్యాద లేని చోట మనకేం పని? రారా, వెళ్దాం. యు బ్రూట్. పాపా, ఆ అమ్మాయిని చూడడానికి వచ్చారు ఈడియట్స్. మీనా, నువ్వేం బాధపడకు. నీకు మంచి పెళ్లి కొడుకుని చూసి నేను పెళ్లి చేస్తాను, ఓకే? ఏంటండి, చాలా సేపటి నుంచి రాసేస్తున్నారు. ఒక కవితను రాస్తున్నాను రా. ఇది మాత్రం మన డైరెక్టర్ విన్నాడు అనుకో, అలాగే కళ్ళు తిరిగి పడిపోతాడు రా. బ్రహ్మాండంగా వచ్చింది. నేను వింటాను. అల్లరి పనులు చేసేది బడవ, నీళ్ల మీద నడిచేది పడవ, నీళ్లు పోసి ఉంచేది కడవ, బంగారం కొట్లో పెడితే కుదువ. బాగుంది సార్. ఇది బాగుందన్నాడు పరమ వెదవ. ఏంటి సార్, నన్నే యదమంటారు? నేను డౌట్ అడుగుదామని వచ్చాను. అంత పెద్ద డౌట్ నీకేమొచ్చింది? ఆడ పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలండి? ఇది సరే సార్, ఇంకో డౌట్ అండి. ఏంటది? ఉడతకి ఎవరండి మూడుగా తగిసిందే? తెలియలేదే. కూడా తెలియలేదండి, శ్రీరాముడు అండి. అయితే కన్సర్గాడికి ఒళ్ళంత గీతలు పెట్టింది ఎవరా? నీ అబ్బ? నా అబ్బనంటే నేను ఒప్పుకోనండి. లాస్ట్ గా ఒక డౌట్ అడుగుతాను, తెలుసో తెలియదో సమాధానం చెప్పండి. అడుగు. నరుడి కంటికి నలరై బద్దలైపోద్ది అంటారు, ఎందుకని? ఇవన్నీ సామెతలరా, మనం నమ్మే తీరాలి. నలరాయి బద్దలైంది అనుకోరా సార్. ఏంటి సార్ అది? నరుడి కంటికి నలరాయి బద్దలవుద్ది అంటారు, మరి పక్షి కంటికి ఎందుకు బద్దలవుదు? ఇది కూడా చెప్పాలిగా సామెతలో. ఇప్పుడు నీకు పక్షి కంటికి రాయి పగలాల. ఒక్క నిమిషం ఉండు. ఏది అక్కడ రాయి ఉండాలి? నన్ను కొడతారేంటి, నా బుర్ర బయలుపోతాడు బాబా. ఏంట్రా విక్టర్, మూడు రోజుల నుంచి కనిపించట్లేదు. ఏంటి ఇక్కడ జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. ఏ విషయాలు తెలుసు? రే గణేష్, మీ చెల్లెలకు మంచి సంబంధం వచ్చిందే, ఎందుకురా పెళ్లి చేయలేదు? రే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ తాగుబోతుడికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? ఎవడరా ఈ రోజుల్లో బుద్ధిమంతుడు? ఎవడెవడో 18 ఏళ్ళకి సిగరెట్ కాలుస్తున్నాడు, 19 ఏళ్ళకి బీర్ తాగుతున్నాడు, 20 ఏళ్ళకి బిస్కీ బ్రాందీ అంటున్నాడు, 22 ఏళ్ళకి ఫారెన్ సరుకుంటున్నాడు, 23 ఏళ్ళకి ఫిగర్ లేపుకి వెళ్ళిపోతున్నాడు, 24 ఏళ్ళకి జీవితమే బోర్ అనిపిస్తుంది. నేనే ఎగ్జాంపుల్ రా దానికి. ఎవడరా ఈ కాలంలో బుద్ధిమంతుడు? పెద్ద బుద్ధుడులా మాట్లాడుతున్నావు? ఏ ఇలా అనుకోవచ్చు? ఎలా? 5 ఏళ్ల వయసుకే పుస్తకం చూడకుండా భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పేవాడిని, 6 ఏళ్ల వయసులోనే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చెప్పేవాడిని, 7 ఏళ్ల వయసులోనే స్విమ్ చేసి గిన్నీస్ బుక్ ఎక్కేవాడిని, 8 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ గురించి అనర్గళంగా తెలుసుకుని మిగతా వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తున్నారా? అలాంటి వాళ్ళ గురించి తెలుసుకో, చెడ్డ వాళ్ళని ఉండాలి. కాలాన్ని వేగంగానే వెళ్ళి మనం నెమ్మదిగా వెళ్దాం. రే విక్టర్, ఆ పెళ్లి కొడుకు నీ పాత ఫ్రెండ్ నాకు ముందే తెలుసు. ఏదేమైనా అరుణ్ నిర్ణయమే నా నిర్ణయం. అయిపోయాపో. సార్, నమస్కారం. ధర్మ, ఇంజిన్లో నాయిస్ వస్తుంది, కొంచెం చూస్తావా? నాయిసా సార్? అందులో నాయిస్ రానివ్వండి, వాయిస్ రానివ్వండి, అది నేను చూసుకుంటా. ఓకే, 1 గంట టైం ఇవ్వండి, దాన్ని నేను క్లియర్ చేస్తా. 1 అవర్? అవును సార్. ఒక పని చేస్తా, సైకిల్లో ఒక రౌండ్ వెళ్ళొస్తా. ఎక్కడికి? సస్పెన్స్. సార్, మీరు సైకిల్లో వెళ్తారా? ఏ, నేను సైకిల్ తక్కువదా ఏంటి? షాక్ అయిపోయారా? బ్రేకులు సరిగ్గా పడలేదు, దెబ్బలు ఏమైనా తగిలాయా?
ఇంకా డ్రామా మొదలు పెట్టాల్సిందే. సారీ సార్. ఏంటండి మీరు బ్రేక్ లేని బండిని ఎలా నడుపుతున్నారు? ముందు డ్రైవింగ్ బాగా నేర్చుకోండి. 1000 రూపాయల సైకిల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. డబ్బుల గురించి దిగులు పడకండి, అది నేను ఇస్తాను, ప్రామిస్. సరే సరే, ముందు 1000 రూపాయలు ఇవ్వండి. అయ్యో 100 రూపీసే ఉన్నాయి. నేను ఎప్పుడు క్రెడిట్ కార్డే యూజ్ చేస్తాను. నా పేరు హరిత. మీరు అడ్రస్ ఇచ్చారంటే నేను డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తాను, ఓకే? మిమ్మల్ని చూస్తుంటే మంచి అమ్మాయిలాగా ఉన్నారు, నమ్ముతా. పక్క వీధిలో నా మెకానిక్ షెడ్ ఉంది, అక్కడికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చేయండి. మోసం చేయాలని మాత్రం అనుకోకండి. మీ బండి నంబర్ నాకు బాగా తెలుసు. నేనే మోసం చేయను, మీకు డబ్బు వచ్చి చేరుతుంది, ఓకేనా? ఓకే.